కోల్కతాలోని ఆర్జీఆర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన పైశాచిక అత్యాచార హత్యకు నిరసనగా నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 1000 మందికి పైగా నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ నుండి వడ్డిపాలెం వరకు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, డ్యూటీలో ఉన్న ఒక ట్రైనీ డాక్టర్ను అత్యంత పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. వెంటనే కేంద్ర, హర్యానా ప్రభుత్వం చొరవ తీసుకుని విచారణ జరిపి నిందితులందరినీ గుర్తించి వారికి కఠిన శిక్షలు పడేలా చేయాలని, డాక్టర్ల జోలికే కాదు ఆడపిల్లల జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తే గాని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. దోషులను శిక్షించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, నర్సింగ్ కళాశాల వైద్యులు, విద్యార్థులు, హాస్పిటల్ వైద్యులు, ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున మా విద్యార్థులు, అధ్యాపకులు మరియు ఏబీవీపీ జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు వాళ్ళ బృందంతో పాటుగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, కలకత్తాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. అత్యాచారం కూడా ఎలాంటి ఎంత బ్రూటల్గా ఉంది అంటే అది చెప్పనలేని కాని పరిస్థితి. ఇప్పుడు ట్రైనీ డాక్టర్లకే ప్రాణం పోసేటువంటి డాక్టర్లకే ఎటువంటి ఇది లేనప్పుడు, న్యాయం జరగనప్పుడు, ఎటువంటి భద్రత లేనప్పుడు మిగతా ప్రజల భద్రత ఏంటంటే ఒకసారి అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. కాబట్టి ఇది ఈ విషయంలో దోషులు ఎవరైతే ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించి వాళ్ళ అమ్మాయికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక సంఘటనే కాదు, ఇలాంటి సంఘటనలు దేశంలో ప్రతిరోజు ఏదో మూల ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంతవరకు ప్రభుత్వాలు వాటిపైన శ్రద్ధ తీసుకుంటున్నాయో ఒకసారి అందరూ ఆలోచించాలి. ప్రజలకి 24 గంటలు సేవ చేస్తూ వాడు ప్రాణాలు పణంగా పెట్టి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నటువంటి డాక్టర్ల మీద ఇలాంటి అత్యాచారాలు రెండు జరుగుతున్నాయనంటే మన సమాజం ఏమైపోతుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. మీ అందరినీ అభినందనగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి దీని అందరూ డాక్టర్లు, విద్యార్థులు, ఈ విద్యార్థి సంఘాలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం వచ్చి ఈ వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఇక రాబోయే రోజుల్లో కూడా డాక్టర్ల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా బాధ్యత ఎంతవరకైనా మనందరి మీద ఉంది. ఇది విధుల్లో ఏదైనా తప్పు జరిగిందంటే వాళ్ళ మీద దాడి చేయడం వేరు, కానీ అభూసభయం తెలియనటువంటి ఒక డాక్టరు తన విధి తను నిర్వర్తిస్తున్నప్పుడు ఈ విధంగా మానవ మృగాలు వీళ్ళ మీద పడి ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు మానవులు, మనిషి అనేవాడు దీన్ని అసలు అర్థం చేసుకోగలడా? ఏ రకంగా డైజెస్ట్ చేసుకోగలడు ఇట్లాంటి ఉదంతాలని అనేది ఆ మాట అనుకుంటేనే మాకు అంతగా రక్తం మరిగిపోతుంది. విధి నిర్వహణలో ఏదన్నా బాధ్యత రాహిత్యం ఉన్నా, తప్పు జరిగినా వస్తుంటారు పేషెంట్లు, వాళ్ళు కొట్టడాలు, హాస్పిటల్ మీద పడ్డాలు, దౌర్జన్యాలు జరగడాలు చేయడాలు ఇవి మామూలుగా జరుగుతుంటాయి. అవి సరే ఏదో ఒక ఫిట్ ఆఫ్ రేజ్లోనో లేదా వాళ్ళ ఆవేశంలో చేసిన అనుకోవచ్చు. ఇది కూవిక్కి మదం బట్టి తిరిగింది అరక్క. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, మనమందరం ఏం చేస్తున్నట్టు. కాబట్టి మా వంతు కృషిగా మనమందరం ఈరోజు దీన్ని ఎంతో ప్రొటెస్ట్ చేసి ఇటువంటి మళ్ళీ ఎప్పుడూ జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాజశేఖర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఏబీవీపీ నెల్లూరు విభాగ కన్వీనర్. దేశంలో కలకత్తాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం ఏదైతే ఉందో, అత్యాచారం చేసి ఆమెను చంపినటువంటి ధోరణి ఏదైతే ఉందో, అది రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం ఉన్నటువంటి డాక్టర్లు, విద్యార్థి సంఘాలు, మానవులైనటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సినటువంటి సమయం ఆసనం ఇది. పశ్చిమ బెంగాల్లో ఇది ఒకటే కాదు, చాలా ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ట్రైనీ ఎస్ఐ పైన అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను దారుణంగా హత్య చేయడం కూడా ఏబీవీపీ ఖండిస్తుంది. దీనిపైన ఏబీవీపీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఇప్పటికైనప్పటికీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ పైన భారత ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలి. అత్యాచారానికి పాల్పడినటువంటి దోషులపైన వెంటనే శిక్షించాలని చెప్పి ఏబీవీపీ జూనియర్ డాక్టర్ల తరపు నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కూడా హత్య చేసినటువంటి వారిని ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. దేశంలోనే డాక్టర్లు ప్రాణం పోసి
చేసేటువంటి డాక్టర్ల ప్రాణం తీయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మమతా బెనర్జీ గారిని ఏబీవీపీ డాక్టర్స్ తరఫున ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. కాబట్టి ఇదే మొండి వగర్ గారిని కొనసాగిస్తే రానున్నటువంటి రోజుల్లో మీ యొక్క పశ్చిమ బెంగాల్లో డాక్టర్లే మీకు వ్యతిరేకంగా యొక్క సమాజమే మీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి మిమ్మల్ని గద్దె దింపడం ఖచ్చితంగా భావిస్తున్నాము. కాబట్టి ఎవరైతే ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ తరఫున ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. వెస్ట్ బెంగాల్లో ఆర్జీ గారి మెడికల్ కాలేజ్ జరిగిన దాని గురించి మా అందరికీ తెలిసింది. ఒక ఫెలో ఫీమేల్ డాక్టర్కి అలా జరిగితే దేశం సైలెంట్గా ఉండదు. తనకు జరిగిన అన్యాయం కోసం న్యాయం అడగడానికి రోడ్డెక్కిన డాక్టర్స్ని కూడా గుండాజు కొట్టడం లాంటివి ఈ దేశంలో ఒప్పుకోదు. ఈ ప్రజాస్వామ్యం ఇంకా చనిపోలేదు. దీన్ని ఒక డాక్టర్ ఫెటాలిటీగా మేమందరం వ్యతిరేకిస్తున్నాము, న్యాయం కోసం అడుగుతున్నాము. యాజ్ అ ఫెలో పల్మనాలజిస్ట్ ఇంత చాలా ధైర్యంగా డ్యూటీ చేసేవాళ్ళమండి. ఆ ధైర్యం ఇప్పుడు చచ్చిపోయింది. నేను ఎట్లా వచ్చానో ఆ పిల్ల కూడా అట్లానే వచ్చి ఉంటుంది పల్మనాలజీలోకి చాలా ప్యాషన్తో. ఆల్ దట్ ఈస్ డెడ్ నౌ. ప్లీజ్ మా నమ్మకం అయితే నిలబెట్టాలి, జస్టిస్ ఫాస్ట్గా తెచ్చి. ప్లీజ్ ఫాస్ట్ ట్రాక్ ద జస్టిస్ ఫర్ హర్. ఇది ఒక డాక్టర్ మీదో లేదా ఇంకొక వ్యక్తి మీద జరిగిన దానికంటే కూడా ఇండియా అనే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మీద జరిగిన హత్యాచారంగా దీన్ని మనం గుర్తించాలి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఈరోజు నా కూతురు డ్యూటీకి వెళ్తుంది, రేపు పొద్దున తిరిగి వస్తుంది అన్న వారికి, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కూతురు శవం సగం బట్టలతో, కళ్ళలో నుంచి రక్తం, నోట్లో నుంచి రక్తం, ఆమె యొక్క మర్మాంగం నుంచి రక్తం, వీటన్నిటితో చూసి అసలు ఏం జరిగిందో ఏంటో కూడా తెలుసుకోనివ్వకుండా ఆమె చంపబడిందా, ఎందుకు చంపబడింది, ఆమె తప్పేంటి, ఒక డాక్టర్ తన డ్యూటీ చేయడం తప్ప తన శక్తికి మించి తన శరీరాన్ని కష్టపెట్టి నిద్ర లేకుండా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు డ్యూటీ టైంలో ఆవిడ ఏం చేస్తున్నారని చెప్పి. 36 గంటలు డ్యూటీలో 2 గంటలు నిద్రపోలేరా మనుషులు కాదా డాక్టర్లు? వాళ్ళకి జబ్బులు రావా? వాళ్ళకి ఇబ్బందులు రావా? వాళ్ళకి కష్టాలు ఉండవా? ఒక ఆడపిల్ల తన శక్తి మేరకు తన సొంతంగా తెలివితో ఒక పీజీ స్టేజ్కి వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. వెనక్కులాగా వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అయినా అన్నీ తట్టుకొని నిలబడి ఆవిడ ఇవాళ ఆవిడ భవిష్యత్తును చూసుకుంటుంటే ఆవిడకి భవిష్యత్తు అనేది లేకుండా ఆమె శరీరంలో 150 గ్రాముల సెమెన్ దొరికిందంట. ఒక మనిషికి 15 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఒక్కడిని పట్టుకొచ్చి దిష్టిబొమ్మలాగా మనమంతా ఎలా అయితే దిష్టిబొమ్మను తగలబెడతామో అలా ఒక్కడిని పట్టుకొచ్చి వీడే చేసిందని చెప్పి మిగతా వాళ్ళందరినీ తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద గూండాలు వచ్చి లేడీస్ హాస్టల్లో దూరి మరీ వాళ్ళని కొడుతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది మన దేశం కాదా? ప్రజాస్వామ్యం కాదా? ఇది ఎట్లా చెప్తే నిరంకుశ ధోరణితో పోతుందా? ఇది ఒక ఆడబిడ్డకి జరిగి ఇన్ని రోజులు అవుతుంది, ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఘోష తెలుపుకుంటుంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేదా? ఒక రెస్పాన్స్ అంటూ ఉండదా? రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయకూడదు, సైలెంట్గా మౌన్ చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు బాధ్యత గల సీఎం. ఆవిడ కూడా మహిళ. ఇదా పరిస్థితి, ఇట్లా ఉందా మన దేశం? దొరుకుతుందా న్యాయం అని అనిపిస్తూ ఉంది. ఇలా ఢిల్లీలో జరిగి 12 సంవత్సరాలు కాలేదు, అప్పుడే మళ్ళీ ఇంకొకటి అవుతుంది. ఆవిడ డాక్టర్ అండి, ఆవిడ చదువుకున్న, ఆవిడ సేవ చేస్తుంది, మీ అందరికీ సేవ చేసే ఒక మహిళని, మీ ఇంటి బిడ్డని కొంతమంది రాక్షసులు నిరంకుశంగా చంపి ఆ ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియనికుండా ఇప్పుడు మనందరి మధ్య ప్రశాంతంగా తిరుగుతున్నారు వాళ్ళంతా. అప్పటికప్పుడు హాస్పిటల్ని రెనోవేట్ చేస్తున్నారు, అప్పటికప్పుడు మొత్తం గుర్తులు అన్నీ తారుమారు చేస్తున్నారు. ఏంటి ఇదా జరిగేది? ఆవిడికి న్యాయం దక్కేదాకా ఇలాంటిది ఇంకొకటి జరగకుండా ఉండేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఇది ఒక ఇండియా భావభారిత పౌరుడిగా, ఒక డాక్టర్గా, ఎవరికైతే జరిగిందో ఆవిడ సోదరుడిగా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దాన్నే తెలుపుతూ మీ అందరికీ తెలియజేయడానికి చేస్తున్న పోరాటం ఇది. ఇది మా అందరి ఘోష. ఆవిడకి న్యాయం దక్కాలి, ఆ ఆత్మకి శాంతికి కోరు. కుటుంబానికి
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.